అండి, సొరకాయలు కోసుకుందామండి. చూడండి మనకు సొరకాయలు ఎంత బాగా వస్తున్నాయో, లేతగా కూడా ఉన్నాయి చూడండి. ఇంత లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి. కోస్తున్నానండి సొరకాయలు. మొత్తం 6 సొరకాయలు ఉన్నాయండి. కాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేసినవండి 6 సొరకాయలు అండి. మీరు సొరపాది ఎక్కడ పెట్టుకున్నారని అడుగుతున్నారు కదా, నాకు బ్యాక్ సైడ్ ప్లేస్ లేదండి, మేనమామ వాళ్ళ ప్లేస్లో పెట్టుకున్నాను. నేను ఆ మొక్కకి ఇచ్చేది అడుగుతున్నారు కదా, నేను కంపోస్ట్ ఒకటి ఎగ్గాయలేనండి. ఎప్పుడన్నా కొంచెం మరీ పురుగు పట్టినట్టుంటే వేప నూనె చల్లుతున్నాను, అంతేనండి. మనది సేంద్రియ పద్ధతిలో పండించుకోవటమేనండి. కాయలు కోసుకుందామండి. తమ్మకాయలు చూస్తున్నారుగా మనకి ఎంత బాగా వస్తున్నాయి, మీకు కూడా పంపిస్తానండి విత్తనాలు. వర్షం పడిందండి ఇప్పుడే మాకు. ముదురుకాయ మన ముదురుకాయ ఇంకా చిన్న కాయ వంకాయ నాటు టమాటాలు అండి, పండినవి కోసుకుందాం. చూసారు కలర్ ఎంత బాగుందో, ఇలా కలర్ వస్తే బాగుంటాయి టమాటాలు. వంకాయలు కోసుకుందామండి. లేతగానే ఉన్నాయి, కోసేస్తున్నాను. నాకు లేతగా ఉన్నప్పుడే కోసేస్తాను. ఇవే కాయలండి, ఇవి కూడా మనం ఇట్లా గుత్తులుగానే కట్ చేసుకోవచ్చు. చూసుకొని కట్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం పర్లేదులేండి, కొంచెం పెరిగిన ఒక్కొక్క చెట్టే కదా. మనం ఏదైనా ఇట్లాంటి 4 పాదులు పెట్టుకుంటే కూరకు సరిపోతాయి. ఈ 2 సార్లు దాచి వండుకోవాల్సి వస్తుంది కూరకి. హార్వెస్ట్ చేసినవండి 6 సొరకాయలు. చూసారు కదండి కాయలు ఎంత బాగున్నాయో, లేతగా చక్కగా, ఎక్కడ ఒక మచ్చ కానీ ఏమి లేదు. బాగా మనకి నిరూపందరి వేసుకోవడం వల్ల చాలా ఉపయోగంగా ఉందండి సొరకాయలు మనకి. మీరు కూడా అదే అట్లానే ట్రై చేయండి. తర్వాత మనం కాసిన కాయలన్నీ మనమే తినాల్సిన అవసరం లేదండి, మన పక్కన వాళ్ళకి కూడా పంచుకోవచ్చు, ఫ్రెండ్స్ తెచ్చుకోవచ్చు. నేను మన దీపావళి రోజైతే మా బజార్లో వాళ్ళకి అందరికి ఇచ్చాను. ఇప్పుడైతే రేపు కార్తీక సోమవారం కదండి, పంతులు గారికి ఇద్దామని హార్వెస్ట్ చేశాను.
తర్వాత తమ్మకాయలండి కొంచెం. ఇవైతే మన ఇంట్లోకి వెళ్ళండి, కొంచెమే కాస్తున్నాయి కదా. టమాటాలు వంకాయలు గోరుచిక్కుడండి, చెర్రీ టమాటాస్ కూడా ఇప్పుడే వస్తున్నాయండి కొంచెంగా. ఉంటానండి, బాయ్ అండి.